హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాట్ సర్వీషన్. ప్రొడ్యూసర్ సార్ నచ్చినట్లు లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్ తగ్గాలంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ చూడండి, వీడియో రెండు వారు చూడండి. రెండు వారు చూస్తున్నా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్ ఫుల్ ప్యాక్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ వేసుకొని అలాట్ మంచి ఓపెన్ చేయండి. బ్లౌసింగ్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్యాక్ లింక్ ఎలా ఉంటుందో క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ లేయర్ క్లిక్ చేసి రిటెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. త్రీ డాట్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ క్లిక్ చేయండి. ఇలా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి, యాడ్ అయిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఫాంట్ ఫాంట్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ లేయర్ సారీ ఎడి గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫుల్లోకి వెళ్ళి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫోటో బ్యాక్ వచ్చేయండి. ఫోటో లేయర్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ వేసుకోండి. ఇలా అన్ని లేయర్స్ అన్ని మళ్ళీ సేమ్ మళ్ళీ డూప్లికేట్ లేయర్ వేసుకోండి. ఇలా ఇలా మొత్తం ఎన్ని వరకు ఇలా మొత్తం అన్ని డూప్లికేట్ లేయర్ వేసుకొని కలర్ ఆప్షన్లోకి వెళ్ళి రీప్లేస్మెంట్ ఒకటి వేసుకోండి. మళ్ళీ డూప్లికేట్ లేయర్ వేయండి. ఇలా వేసుకోండి, సేమ్ మళ్ళీ డూప్లికేట్ లేయర్ వేయండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి రైట్ సైడ్కి. సేమ్ మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ వేయండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ వేయండి. ఇలా సేమ్ మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ వేయండి. ఇలా సేమ్ మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ వేయండి. సేమ్ మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ వేయండి. ఇలా చేసేయండి. ఇది ఏంటి వరకు టైమింగ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా ఇలా అన్ని ఫోటోలు యాడ్ చేసుకుని ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళి ఫోటోలో క్లిక్ చేసి రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఏదైనా మీకు నచ్చిన ఫోటోని ఇలా ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి అన్ని ఫోటో లేయర్స్ని. ఇలా నెక్స్ట్ ఏం చేశారంటే ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఎడ్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా మేమన్నీ ఇక్కడ గ్రూప్ మళ్ళీ గ్రూప్ ఓపెన్ చేయండి. ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటోలు క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇక్కడ ఇలా సేమ్ మళ్ళీ గ్రూప్ ఓపెన్ చేయండి. ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఇలా యాడ్ చేసుకోండి. మేమన్నీ గ్రూప్ ప్లేయర్స్ అలానే రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇలా మీరు ఇవన్నీ రీప్లేస్మెంట్ పెట్టేసుకొని ఇక్కడ అన్ని ఫోటో ఇక్కడ ఈ ఫోటో లేయర్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని డిలీట్ చేయండి. ఇక్కడ అన్ని ఫోటో లేయర్స్ యాడ్ చేసుకోండి. ప్లస్ అండ్ క్లిక్ చేసి సింబల్లోకి వెళ్ళి ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ ఎర్ర పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ని. సో మరి ప్లస్ అండ్ క్లిక్ చేసి సింబల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ అండ్ క్లిక్ చేసి సింబల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ అండ్ క్లిక్ చేసి సింబల్లోకి వెళ్ళి ఇలా యాడ్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ అండ్ క్లిక్ చేసి సింబల్లోకి వెళ్ళి ఫోటోలను ఫుల్ స్క్రీన్ ఎలా పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ అండ్ క్లిక్ చేసి సింబల్లోకి వెళ్ళి ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ త్రీ డాట్స్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ ఎలా పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మేము కాపీ చేసుకునే ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సారీ లాంగ్ ప్రెస్ చేయండి. ఈ ఫొటోస్ అన్నీ సిక్స్ ఫొటోస్ లాంగ్ ప్రెస్ చేసి ప్లస్ అయిన క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ యారో క్లిక్ చేసి కలర్ ఆపేసి టైం కాబట్టి పేస్ట్ చేయండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫింగర్స్తో. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని అన్ని ఫోటో లేయర్స్ని. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఏదైనా మీకు ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఒకటి ఇలా యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఫోటోలను కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ గ్రూప్ ఓపెన్ చేయండి.
అటు గ్రూప్లో కలిపి ప్లస్ అని చూసి స్పేస్ క్లియర్ వేసి ఇలా కిందికి రాగేసి ఫోటోలో డిలీట్ చేయండి. సేమ్ అలానే మళ్ళీ గ్రూప్ 3 ఓపెన్ చేసి అటు గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ అని చూసి స్పేస్ క్లియర్ చేసి కిందికి రాజేసి ఫోటోలో డిలీట్ చేయండి. ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఎవరు మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోండి.